హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ ఇక్కడ చూడండి మనం షాపింగ్ చేసేటప్పుడు షాపింగ్ మాల్స్లో షాపింగ్ బ్యాగ్స్ ఇస్తూ ఉంటారు కదా ఇంటికి వచ్చిన తర్వాత ఈ షాపింగ్ బ్యాగ్స్ మనం కూరగాయలు తెచ్చుకోవడానికి లేకుంటే సరుకులు తెచ్చుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు బట్టలు ర్యాక్స్ లేకపోయినా బట్టలు పెట్టుకోవడానికి యూస్ చేయవచ్చు అది ఎలా అంటే ఇక్కడ చూడండి మన ఇంట్లో అయితే రెంటెడ్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు బట్టలు పెట్టుకోవడానికి ఎక్కువ ర్యాక్స్ ఉండవు అనమాట పెద్ద పెద్ద ర్యాక్స్ పెడుతూ ఉంటారు కదా ఆ పెద్ద ర్యాక్స్లో బట్టలు పెట్టుకుంటే ఒకదానిపై ఒకటి పెడుతూ కదా ఒకటి తీస్తుంటే మరొకటి పడిపోతూ ఉంటుంది బట్టలన్నీ చిరాక్ చిరాకుగా మడతలు అన్నీ చెరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఒకటే దాంట్లో అన్ని పెట్టుకోవాలి అంటే చాలా సింపుల్గా ఈ టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ ముందుగా బ్యాగ్ చూపిస్తున్నాను ఈ బ్యాగ్కి ఉన్న హ్యాంగర్స్ అంటే పట్టుకునేవి ఉంటాయి కదా అవి కట్ చేసేసి ఇలా కిందకి ఫోల్డింగ్ చేసేసి మిషన్తో కానీ సుడితో కానీ స్టిచ్చెస్ వేసేసుకున్నానండి అయితే ఈ బార్కి నేను ఏంటంటే గొట్టంలాగా ఉండే కర్ర కావచ్చు గొట్టం కావచ్చు పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే బుక్స్కి అట్టలు వేస్తాం కదా ఆ అట్టలల్లో వస్తుంది కదండి ఆ అట్ట ముక్కలాగా గొ గొట్టంలాగా వస్తుంది కదా అంటే అట్టల రోల్కి వస్తుంది అనమాట లోపల అది పెట్టేసాను రెండు వైపులా గట్టిగా ఉండటం కోసం ఇక్కడైతే మెటల్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి ఇవైతే గట్టిగా ఉంటాయి అనమాట వీటిని ఇలా కట్ చేసేసుకొని ఎస్ షేప్లో ఒక లింక్ లాగా తయారు చేసుకొని అటొకటి ఒకటి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇప్పుడు లింకులు పెట్టిన తర్వాత ఈ సైడ్న ఇలా కట్ చేసుకోవాలండి కింద వరకు కాదు కింద కొంచెం గ్యాప్ ఉంచేసి కట్ చేసేసుకోవాలి ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి ఈ బట్టల ర్యాక్ మొత్తం ఖాళీగా ఉంది చాలా పెద్దది కదా అయితే ఇందులోనే నేను డ్రెస్సెస్ పెడతాను దీనిపై శారీస్ అన్నీ పెడితే కిందకి పడిపోతూ ఉంటాయి అన్నమాట సో అలా పడిపోకోకుండా ఇప్పుడు ఎలా సెట్ చేస్తాను మొత్తం మీరే చూసేయండి ఇక్కడ చూశారు కదా దేనికైతే ఈ విధంగా పెట్టేసేసుకున్నానండి పైన లింక్ తగిలిచ్చేసి పక్కన ఇంకొక బ్యాగ్ పడుతుందన్నమాట సో ఇంకా మరి కొన్ని లింక్స్ అయితే పెట్టేసాను హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవడానికి మొత్తం సర్దిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఈ బ్యాగ్లో అయితే ఏ శారీలో బ్లౌజ్ ఆ శారీలో ఫోల్డింగ్ చేసి పెట్టేసేసి ఈ బ్యాగ్ లో పెట్టుకున్నాను పక్కన లింకులు ఉన్నాయి కదా ఆ కి హ్యాండ్ బ్యాగ్స్ తగిలించేసాను మరొక బ్యాగ్ అయితే ఇక్కడ పడుతుంది ఇందులో లోన పెట్టి కోట్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసేసుకుంటున్నాను కింద అన్నీ కూడా డ్రెస్సెస్ ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నాను గ్యాప్ ఉంది ఇంకా చూశారు కదా ఈ గ్యాప్ లో ఇంకా ఎక్స్ట్రా ఉన్నవి పెట్టుకోవచ్చు చున్నీలన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి పక్కన అయితే సైడ్కి పెట్టేసేసుకున్నాను చూశారు కదా ఒకటే లో మొత్తం సో ఈ విధంగా ఎంత పెద్ద ర్యాక్ అయినా సరే మనము అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోవడానికి ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ బ్యాగ్ ఎంతవరకు బట్టలు పడతాయో అంతవరకు పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే ఎక్కువగా శారీస్ అన్నీ కూడా బీరువాలోనే పెట్టేస్తానమాట అయితే బీరువా తీయటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మంచం అలా అడ్డు ఉందనమాట సో అందుకోసమే కొంచెం అప్పుడప్పుడు ఫ్రైడే ఏదైనా పూజ చేసేటప్పుడు కట్టుకోవడానికి మాత్రమే తీసుకున్నాను కొన్ని సారీస్ బీరువాల నుంచి అవి మాత్రమే బ్లౌజెస్ శారీస్ లోన్ పెట్టి కోట్స్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం ఫంక్షన్స్ వేరి అలాంటివి శారీస్ మాత్రం బీరువాలో ఉంచేసాను సో అంటే మనం హడావుడిగా ఉంటాం కదా ఇంట్లో పనులు చేసి పూజ చేసుకోవాలి అంటే బీరువా తీయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలా అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి